టీడీపీ పతనానికి ప్రశాంత్ కిషోర్ దిమ్మదిరిగే ప్లాన్. చివరికి జగన్మోహన్ రెడ్డిని అనుసరించాల్సి వచ్చింది. సోనియా అయినా మోడీ అయినా జగన్ విధానం మాత్రం ఒకటే. దేశంలో మోడీ అంటే భయపడే పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రతిపాదించిన తొలి పార్టీ వైసీపీ. 40 ఏళ్ల అనుభవాన్ని తన అడుగుజాడలో నడిచేలా చేసిన రాజకీయ చతురత జగన్ సొంతమైంది. ఏపీకి ప్రత్యేక హోదా పేరుతో కేంద్ర మంత్రులను టీడీపీ విత్డ్రా చేసుకున్నా, ఎన్డీఏ నుంచి బయటికి వచ్చేసినా, కేంద్రంపై అవిశ్వాసం పెట్టే పరిస్థితికి టీడీపీ వచ్చినా, అది వైసీపీ ఒత్తిడి ఫలితమే. దాని వెనుక ప్రశాంత్ కిషోర్ ప్లాన్ ఉంది. జగన్ అమలు చేసిన ప్రతి వ్యూహం వెనుక ప్రశాంత్ కిషోర్ పన్నాగం ఉంది. జగన్ వ్యూహాలతో అనుసరించిన స్పష్టమైన వైఖరితో పవన్ కళ్యాణ్ సైతం టీడీపీపై వాస్తవాలు మాట్లాడిన పరిస్థితి ఏర్పడింది. ఇక కేంద్రంపై అవిశ్వాసం సమయంలో కేంద్రంలో ఇతర పార్టీల మద్దతు కూడగట్టడంలోనూ జగన్ పైసేయి సాధించారు. జగన్ రాజకీయంగా ఎంత పరిణితి సాధించారో కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రత్యేక హోదా కోసం జగన్ దీక్షలు చేశారు, యువభేరీలు నిర్వహించారు, చివరిగా కేంద్రంపై అవిశ్వాసం ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాల చివరి రోజున ఎంపీల రాజీనామాలకు లగ్నం పెట్టారు. అప్పటి వరకు ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ చాలని విధంగా చంద్రబాబు వ్యవహరించారు. ప్రత్యేక హోదా ఉద్యమాలను తొక్కిపెట్టారు. అదే సమయంలో వైసీపీ టీడీపీపై ఒత్తిడి పెంచేలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఫలితంగా చంద్రబాబు యూటర్న్ తీసుకోక తప్పలేదు. ప్రత్యేక హోదా వద్దన్న నోటితోనే అదే కావాలనే పరిస్థితి వచ్చేలా చేయడంలో జగన్ విజయం సాధించారు. వైసీపీ ప్రజల ఒత్తిడి మేరకే టీడీపీ తొలుత కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చింది. దీనిని ప్రజా విజయంగా వైఎస్ జగన్ ప్రకటించారు. ఇక ఆ తర్వాత వైసీపీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానం ద్వారా బీజేపీకి మేలు జరుగుతుందని చంద్రబాబు వాదించారు. వైసీపీ పెట్టే అవిశ్వాసానికి తమ మద్దతు ఉండదని చెప్పుకొచ్చారు. తర్వాత వైసీపీ తన వ్యూహం మార్చుకుని ముందుగానే అవిశ్వాసానికి నోటీసు ఇచ్చింది. దీంతో తప్పనిసరి వైసీపీ ప్రవేశపెట్టే అవిశ్వాసానికి మద్దతు ఇస్తామని టీడీపీ ప్రకటించింది. ఆ తర్వాత మరోసారి నిర్ణయం మార్చుకుంది. అవిశ్వాసం క్రెడిట్ వైసీపీకి పోతుందని భయపడి తామే అవిశ్వాసం పెడతామంటూ ఎన్డీఏకి గుడ్ బై చెప్పేసింది. ఏదైతే ప్రత్యేక హోదా వద్దన్నారో అదే అంశంపై వైసీపీతో పోటీగా కేంద్రంపై అవిశ్వాసం నోటీసు జారీ చేసింది. అయితే సభలో గందరగోళ పరిస్థితుల కారణంగా స్పీకర్ సభలో ఈ తీర్మానాలను అడ్మిట్ చేయడానికి పరిస్థితులు అనుకూలించలేదు. పదే పదే చంద్రబాబు మారుస్తున్న మాటల తీరు చూస్తుంటే ఎంత ఒత్తిడిలో ఉన్నారో అర్థమవుతోంది. వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పక్కా స్ట్రాటజీతో ముందుకు వెళ్లారు. ప్రత్యేక హోదాపై చెరు నుంచి ఏ విధంగా అయితే పోరాడుతున్నారో ప్రజల మూడ్కు అనుగుణంగా దీనిపై ఒత్తిడి పెంచారు. ఆ ఒత్తిడికి టీడీపీ చిత్తయ్యింది, ఎన్డీఏ నుంచి దూరమైంది. ఇక పవన్ కళ్యాణ్ సైతం టీడీపీ అవినీతిపై మాట్లాడకుండా ఉండలేని పరిస్థితిని వైసీపీ వ్యూహాత్మకంగా క్రియేట్ చేసింది. జగన్ ప్రశాంత్ కిషోర్ వ్యూహాలకు తోడుగా క్షేత్రస్థాయిలో విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి యాక్టివ్ రోల్ ప్లే చేశారు. జగన్ టీం మొత్తం వేసిన ఎత్తులను 40 ఏళ్ల అనుభవం ఒత్తిడిలో పడింది. అనివార్యంగా బీజేపీకి పవన్ కళ్యాణ్కు దూరమైంది. పర్యవసానంగా ఏపీలో ఇప్పుడు టీడీపీ ఒంటరి పార్టీగా మిగిలింది. ఎన్నికల నాటికి సమీకరణాలు ఎలా ఉన్నా టీడీపీ ప్రస్తుతం జగన్ బేటలోనే నడిచి రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి క్రియేట్ అయింది. దీనిపై జగన్ సైతం ఇదే రకంగా ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ కాపు రిజర్వేషన్ల గురించి చేసిన కామెంట్లు ఇప్పటికే ముద్రగడ చేస్తున్న వ్యాఖ్యలతో టీడీపీ కాపు నేతలు ఆత్మరక్షణలో పడ్డారు. సరిగ్గా ఇదే సమయంలో వైసీపీ టీడీపీ ప్రజాప్రతినిధుల్లో అసంతృప్తులను గుర్తించే పనిలో పడింది. ఇప్పటికే కొంతమంది నేతలు వైసీపీతో టచ్లోకి వచ్చినట్లు సమాచారం. రోజుకో నిర్ణయంతో తమ పార్టీ అధినేత గందరగోళంలో ఉన్నట్లు పార్టీ నేతలే చెప్తున్నారు. నాడు సోనియా గాంధీని ఎదిరించిన దేశంలోని తొలి వ్యక్తిగా, నేడు మోడీపై అవిశ్వాసం పెట్టిన తొలి పార్టీగా జగన్ తన తెగువ ఏంటో ప్రజలకు తెలియజేశారు. ఇదే సమయంలో తమ అవిశ్వాసానికి మద్దతు ప్రకటించడంలోనూ వైసీపీ వ్యూహం ఫలించింది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది.